that the women are given the Subhashita Yatra Nagyasu Pujyante Ramantaso. Other speakers are going to make you aware of the concept of how I can do as a family that our children do not cooperate. We should put an end to this. Islam for a period of 2 years. Also work as civil activities and actively involved in social jobs. నవనిర్మాణ సమాజ నిర్మాణం కోసము మనలో చాలా చేంజెస్ కావాలా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ ఐమ్ టెలింగ్ యూ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా, ఏ అవకాశం వచ్చినా ట్రై టు అబ్జార్బ్ యువర్ సెల్ఫ్. నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ డే ఇస్ అ లెర్నింగ్ అండి. నేను ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, నేను గ్రేట్ అని చెప్పి అనుకోను. ఎవ్రీ డే ఐ హ్యావ్ టు కీప్ లెర్నింగ్. నేను అసలు హైదరాబాద్ లో కొన్ని నేను ఆర్గనైజేషన్స్ లో ఉన్నానండి. మనకు మన మన వాళ్ళకి టైం వాల్యూ సెన్స్ కూడా ఉండదు చాలా మంది. అంటే వీ డోంట్ రెస్పెక్ట్ టైం బేసిక్లీ అదర్ పీపుల్. అందుకనే ఫారెన్ లో మీరు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కూడా 1 మినిట్ ఆర్ 5 మినిట్స్ లేట్ వస్తే దే విల్ నాట్ కేర్, దే విల్ జస్ట్ నాట్ కేర్. అక్కడ ఒక కాల్ ఉంది అంటే దే విల్ స్టార్ట్ ఆఫ్ ఆర్ దే విల్ జస్ట్ గో అహెడ్ అనమాట. దట్ ఈస్ ద రెస్పెక్ట్ దే గివ్ ఫర్ అదర్స్. అండ్ జపాన్ లో అయితే సెకండ్స్ లేట్ అయితే దే కండక్టర్ అక్కడ ఉండే అతను ట్రైన్ లో పోయి సారీ చెప్తాడు. అండ్ దెన్ 1 మినిట్ ఆర్ 80 ఐ థింక్ క్లోజ్ టు 1 మినిట్ ఏమన్నా అయితే టికెట్ రిఫండ్ ఇస్తాం. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద టైం. ఈవెన్ ఇన్ హైదరాబాద్ నేను పోయే ఆర్గనైజేషన్ కి ఒక ఆర్గనైజేషన్ లో నేను పోవాలా, టైం కి పోవాలా, నాట్ ఏ సింగిల్ మినిట్ ఐ షుడ్ గెట్ డిలేడ్. 1 మినిట్ లేట్ పోయినా నాకు 10,000 పెనాల్టీ. అట్లా 2 టైమ్స్ పడింది నా వన్ బ్లాక్ చేయడానికి ట్రై చేస్తాను, బ్లాక్ చేసే ప్రయత్నాలు కూడా చేసి ఈ విధంగా ట్రాఫికింగ్ లో కూడా తీర్చడానికి కూడా ప్రయత్నిస్తాను. కాబట్టి ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఏంటంటే మన ఇళ్లు ప్రమాణంగా ఉన్నాయి కాబట్టి ఈ తెలియని ఫేస్బుక్ ల మీద వెళ్లకుండా మన జాగ్రత్తలో మనముండి ఎవరెవరితో సెల్ఫీలు దిగడం ఇలాంటివి కూడా మనం ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే వెళ్ళి ఎక్కడ ఎవరు వాడతారో మనకు తెలియదు. కాబట్టి ఇటువంటి దుర్మార్గం కూడా ఉన్నారు సమాజంలో. కాబట్టి ఇవన్నీ గ్రహించి మీరు మన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలా ముఖ్యం. ముఖ్యంగా మేడం గారు ఇప్పుడు కసప్ గురించి చెప్పారు. ఎస్, కసప్ గురించి ఎందుకు ఎన్ని రోజులు వెయిట్ చేయించాలని చాలా మంది డౌట్. మన భారతదేశం యొక్క లీగల్ సిస్టమ్ ఏంటంటే 100 మంది తప్పు చేసిన వాడు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక ఇన్నోసెంట్ శిక్ష పడకూడదు అన్నది మన భారతీయ న్యాయ విధానం. కాబట్టి ఈ విధానం మారేంత వరకు వాళ్ళకు ప్రతి చోట ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఢిల్లీ కోర్టులో తర్వాత హైకోర్టులో తర్వాత సుప్రీంకోర్టులో. కాబట్టి ఈ విధానాన్ని మార్చే ఆలోచనలు మనకు రావాలి మిగతా కంట్రీస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఏదైనా జరిగితే వెంటనే ఒక సంవత్సరం లోపల శిక్ష ఫినిష్ చేశారు. కాబట్టి అటువంటి విధంగా ఆలోచనలు మనలో రావాలి. ఇటువంటి ఆలోచనలు అసెంబ్లీలోను లోక్సభలోను పెట్టి మన చట్టాల్లో మార్పులు తీసుకొచ్చే ప్రజాప్రతినిధులు కూడా మనం అటువంటి వాళ్ళను మనం ఎన్నుకునే స్థాయికి మనము ఎదగలగాలి. లేకపోతే మా కులం వాడను